ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద ఆహారం కోసం నేల వైపు చూస్తూ ఉండగా ఒక నక్క ఎరలతో నిండిన బండిని లాగుతూ వెళ్తోంది. పైనుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యమని ఆ నక్క ముందు వాలి ఆ ఎరలు కావాలి అని నక్కను వినయంగా అడిగింది. అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను మిత్రమా, కాని కొంత వెల అవుతుంది అన్నది. దానికి ఆ గ్రద్ద ఏమివ్వాలి ఎంతివ్వాలి అని అడిగితే, నీ రెండు ఈకలు ఇస్తే చాలు, నేను ఒక ఎరను ఇస్తాను అని నక్క అన్నది. గ్రద్ద తన రెండు ఈకలను పీకి నక్కకు ఇచ్చింది. నక్క వాటిని తీసుకుని ఒక ఎరను చెప్పిన విధంగానే తీసి ఇచ్చింది. ఆ ఎరను తింటూ, ఆహా ఎంత రుచిగా ఉంది, మళ్ళీ ఇంకొకటి తింటే బాగుండు అని మళ్ళీ నక్కను అడిగింది. అలా ఆ ఎరల రుచి మరిగిన గ్రద్ద మళ్ళీ మళ్ళీ తన ఈకలను పీకి నక్క చేతికి ఇచ్చి ఎరలను కొంటూ వచ్చింది. చివరకు ఆ గ్రద్ద ఈకలన్నీ అయిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా అని నవ్వింది. గ్రద్ద తేరుకొని నిజం తెలుసుకునేలోగా తన ఈకలన్నీ ఊడి పైకి ఎగరలేని పరిస్థితి. నక్క అమాంతం గ్రద్దపై పడి చీల్చి దాన్ని తినేసింది. విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకొని దేవుడిచ్చిన ఎగిరే అనే ఆ శక్తిని కోల్పోయి చివరకు గ్రద్ద ప్రాణాలను విడిచింది. ఇది కల్పిత కథే కావచ్చు, కాకపోతే ఇందులో ఒక సందేశం ఉంది. సరిగ్గా మన జీవితంలో కూడా మనల్ని ఆకర్షించి ప్రలోభపెట్టి మనకు తాత్కాలిక ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మన పాలిట విషప్రాయాలై మన జీవితాలను విషాదంలో ముంచేస్తాయి. ఆకర్షణల ప్రలోభాల కారణంగా మన దృష్టి మరల్చబడుతుంది. మనిషి యొక్క లక్ష్యాన్ని ఏకాగ్రతను భగ్నం చేసే పరిస్థితులు ప్రలోభాలు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి. మిత్రమా, నీవు నీ లక్ష్యాన్ని సాధించే యత్నంలో ఆకర్షణలు ప్రలోభాల రూపంలో ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని తెలివిగా ముందుకు సాగవలసిన బాధ్యత నీ మీదే ఉంది. దానం చేస్తే డబ్బు తగ్గొచ్చేమో గాని లక్ష్మీదేవి పోదు. గడియారాన్ని ఆపవచ్చు కానీ సమయాన్ని ఆపలేం. అబద్ధాలు దాచవచ్చు, నిజం తాగదు. లోకం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగచ్చు, కానీ నువ్వు మంచిగా ఉండాలనుకుంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఒకరు పొగిడితే అందరూ పొగుడతారు, ఒకరు విమర్శిస్తే అందరూ విమర్శిస్తారు. ఇదే లోకం తీరు. పొగిడారని పొంగిపోకు, విమర్శించారని కృంగిపోకు. పొగడ్తలు విమర్శలు అనేవి శాశ్వతం కాదు. నీ వ్యక్తిత్వమే నీకు శాశ్వతం. అందరితో కలిసి చెడు మార్గాన వెళ్లే బదులు ఒంటరిగా మంచి మార్గాన వెళ్లడం మేలు. జీవితంలో త్యాగం చేసేది నాన్న అయితే జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పనిలేదంటారు, ఎదిరిస్తే వెధవా అంటారు, స్టైలిష్ గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కనబెట్టి గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు. ఇదే ఈ లోకం తీరు. కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు, కాని మనసులోని బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించటమే అతి కష్టమైన పని. ప్రేమగా మాట్లాడుతున్నా వాళ్ళందరికీ మనసుల్లో ప్రేమ ఉండకపోవచ్చు. హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ చెదిరిపోకుండా ఉండవచ్చు. జీవితంలో మనం చేసే తప్పొప్పుల్ని గమనించేది ఇద్దరే, ఒకరు పరమాత్మ, ఇంకొకరు మన అంతరాత్మ. ఏ ఒక్కరి కోసం అయితే అందరినీ వదిలేస్తామో ఆ ఒక్కరే అందరి కోసం మనల్ని వదిలేయవచ్చు. కోపాన్ని చూపించకూడదు, చెప్పాలి. ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. నీవు అడిగింది నీవు అనుకున్న సమయంలో దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏది అవసరమో ఏది మేలుకరమో అది తగిన సమయంలో తప్పకుండా ఇస్తాడు. మిత్రమా, ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైపోయిన వాళ్ళకన్నా చెప్పుడు మాటలు వింటూ చెడిపోయిన వాళ్ళే ఎక్కువ.
మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉంది అంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుంది. అందరినీ నమ్మడం లేదా ఎవరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే. బలం యొక్క రహస్యం ఏకాగ్రతలో దాగి ఉంటుంది. ఉపకారం పొందిన వారు మరవకూడదు, ఉపకారం చేసిన వారు దానిని గుర్తుంచుకోనూకూడదు. మనల్ని చూసి చప్పట్లు కొట్టే 10 వేళ్ల కన్నా కన్నీరు దుర్చే 1 వేలు మిన్న. ఇతరులలో ఉన్న చెడును తెలుసుకున్నంతగా మనలో ఉన్న మంచిని మనమే తెలుసుకోలేకపోతున్నాం. మనసుకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళే. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించండి. ఒక దీపం మరొక దీపాన్ని తన కాంతి తగ్గకుండానే వెలిగిస్తుంది. జ్ఞానపరులకు ఇది చక్కగా వర్తిస్తుంది. జీవితంలో గెలవడానికి జాలి దయ మంచితనం మాత్రమే ఉంటే చాలదు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కాని మనస్సుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. శత్రువులను స్నేహితులుగా చేసుకున్నప్పుడే వారి మనసులోని శత్రుత్వాన్ని మనం నాశనం చేయగలం. ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే, కాని తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది, సవాళ్లు ఎదుర్కొంటేనే విజయం ఎదురవుతుంది. మిత్రమా, నీ భవిష్యత్తును నీవు మార్చుకోలేకపోవచ్చు, కాని దాన్ని నీ వ్యక్తిత్వం మార్చేయగలదు. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి అని నేర్పిస్తే మరొకటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి, కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి, శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా నటించాలి, తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా నేర్చుకోవాలి, ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు, పరమ శాంతితో నిలుస్తావు. మనసులో కలిగే ఆనందం కళ్ళలోనే కనబడుతుంది. ఎవరూ ఓదార్చలేని బాధ కూడా అవే కళ్ళలో కనిపిస్తుంది. ఈ రోజుల్లో కొంతమంది ప్రేమకు బాగా దూరంగా ఉంటున్నారు. అంటే దాని అర్థం వాళ్లకు నిజంగా ప్రేమంటే ఇష్టం లేక కాదు, ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించి దారుణంగా మోసపోయారని అర్థం. ధైర్యం అన్నది కంటికి కనబడని ఆయుధం. అలాంటి ఆయుధం మనలో ఉంటే ఎలాంటి శత్రువునైనా ఓడించవచ్చు. నువ్వు, నేను, నీది, నాది, నీవాళ్ళు, పరాయి వాళ్ళు అనే భేదభావన నీ మనసులోంచి తీసివెయ్యి. అప్పుడు అందరూ నీవాళ్లే, నువ్వు అందరివాడివే. చాలామంది మోక్షం కావాలా అంటే కావాలి అనే అంటారు, కాని కొందరే పొందగలరు. మానవుణ్ణి అధ్యయనం చేయి, అతడే సజీవ కావ్యం. స్నేహంలో చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు, వాటిని నిజాయితీగా ఒప్పుకోవడం చాలా మంచిది. ఏ తప్పుకైనా బాధ్యత తీసుకున్నప్పుడే సరైన పరిష్కారాన్ని కనుక్కోగలం. తప్పు మనది కాదు అని తప్పించుకుంటే పరిష్కారం ఎప్పటికీ దొరకదు. దృఢ సంకల్పం అనే అమ్ముల పొది నుండి ప్రయత్నం అనే బాణాన్ని సంధించు. జీవితంలో ఓడిపోయి సర్వం కోల్పోయినా కూడా గెలుస్తా అనే ఆత్మవిశ్వాసం ఉంచుకో మిత్రమా. ఆఖరుగా ఒక మాట, నిప్పు అప్పు పగ తమంతట తాము ఎన్నటికీ తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి. ఇది రాసిపెట్టుకో.